హాయ్ వ్యూవర్స్, మన శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, రుచితో పాటు ఆరోగ్యకరమైన మూంగ్ దాల్ రైస్ రెసిపీని చాలా ఎమ్మీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మూంగ్ దాల్ రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ రైస్. నేను ఇక్కడ సాదా రైస్ని యూజ్ చేస్తున్నా, మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయవచ్చు. అరకప్పు పెసరపప్పు, కట్ చేసిన ఒక ఉల్లిపాయ, కొద్దిగా క్యారెట్ పీసెస్, కట్ చేసిన ఒక బంగాళదుంప, ఒక టమాటో, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 బిర్యానీ ఆకు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, కొద్దిగా కొత్తిమీర తురుము, కొద్దిగా అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. మూంగ్ దాల్ రైస్ తయారు చేయు విధానం: ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వెయ్యాలి. మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా యూజ్ చేయవచ్చు. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకును, జీలకర్రను వెయ్యాలి. కట్ చేసిన ఉల్లిపాయలను, పచ్చిమిరప పీసెస్ని వేసి ఫ్రై చేయాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ని వెయ్యాలి. బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపుని వేసి కలపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన పొటాటో, క్యారెట్, టమాటా పీసెస్ని వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసి కలపాలి. ఈ కూరగాయ పీసెస్ని ఆయిల్లో 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు కడిగిన బియ్యం వెయ్యాలి. అలాగే కడిగిన పెసరపప్పును కూడా వెయ్యాలి. ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వాటర్ని వెయ్యాలి. మీరు మూంగ్ దాల్ రైస్ని మెత్తగా తినాలనుకుంటే మరో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయాలి. మూడు విజిల్స్ వచ్చాక విజిల్లోని గాలి నార్మల్గా వెళ్ళాక మూత తీసి కలపాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర తురుములు వెయ్యాలి. కొత్తిమీర వేయడం వలన కొత్తిమీర ఫ్లేవర్తో మూంగ్ దాల్ రైస్ మరింత టేస్టీగా అనిపిస్తుంది. ఈ రెసిపీని వేడివేడిగా సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ టేస్టీగానే కాదు, చాలా హెల్దీ కూడా. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ మూంగ్ దాల్ రైస్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్స్, ఈ మూంగ్ దాల్ రైస్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.